హలో ఫ్రెండ్స్ లెటర్స్ లెర్న్ తెలుగు త్రూ దిస్ కన్వర్జేషన్ దిస్ ఈజ్ వీడియో నెంబర్ ఫోర్ ఓపెనింగ్ ఎ బ్యాంక్ అకౌంట్ నమస్కారం మామా నమస్కారం మామా రాము లోపలికి రా ఏమైనా విశేషమా రాము లోపలికి రా ఏమైనా విశేషమా అవును మామా నేను బ్యాంక్ అకౌంట్ తెరవాలనుకుంటున్నాను నాకు మీ సహాయం కావాలి అవును మామా నేను బ్యాంక్ అకౌంట్ తెరవాలనుకుంటున్నాను నాకు మీ సహాయం కావాలి తప్పకుండా నువ్వు ఏ బ్యాంకులో ఖాతా తెరవాలనుకుంటున్నావు తప్పకుండా నువ్వు ఏ బ్యాంకులో ఖాతా తెరవాలనుకుంటున్నావు నాకు తెలియదు మామా మీరు నాకు సలహా ఇవ్వండి నాకు తెలియదు మామా మీరు నాకు సలహా ఇవ్వండి ఏబి బ్యాంక్ బాగుంది నాకు అక్కడ ఖాతా ఉంది ఏబి బ్యాంక్ బాగుంది నాకు అక్కడ ఖాతా ఉంది ఆ బ్యాంక్ ఎక్కడ ఉంది ఖాతా ఎలా తెరవాలి ఆ బ్యాంకు ఎక్కడ ఉంది ఖాతా ఎలా తెరవాలి సరే నేను నీతో వస్తాను నువ్వు ఇంటికి వెళ్ళి నీ ఆధార్ కార్డు పాన్ కార్డు సుమారు ఒక వెయ్యి రూపాయలు నగదు తీసుకుని రా ఒక నిమిషం ఉండు నువ్వు నీ పేరుతో ఖాతాను తెరవాలనుకుంటున్నావా లేకపోతే ఉమ్మడి ఖాతాను తెరవాలనుకుంటున్నావా సరే నేను నీతో వస్తాను నువ్వు ఇంటికి వెళ్ళి నీ ఆధార్ కార్డు పాన్ కార్డు సుమారు ఒక వెయ్యి రూపాయలు నగదు తీసుకుని రా ఒక నిమిషం ఉండు నువ్వు నీ పేరుతో ఖాతాను తెరవాలనుకుంటున్నావా లేకపోతే ఉమ్మడి ఖాతాను తెరవాలనుకుంటున్నావా మామా నేను నా భార్య కమలతో ఉమ్మడి ఖాతా తెరవాలనుకుంటున్నాను మామా నేను నా భార్య కమలతో ఉమ్మడి ఖాతా తెరవాలనుకుంటున్నాను అయితే కమలతో రా వచ్చేటప్పుడు తన ఆధార్ కార్డును పాన్ కార్డును కూడా తీసుకుని రా నేను సిద్ధంగా ఉంటాను అయితే కమలతో రా వచ్చేటప్పుడు తన ఆధార్ కార్డును పాన్ కార్డును కూడా తీసుకుని రా నేను సిద్ధంగా ఉంటాను రాముతో కలిసి మేనేజరు గదికి వెళ్తాడు మహేష్ రాముతో కలిసి మేనేజరు గదికి వెళ్తాడు మహేష్

ఇతడు నా మేనల్లుడు రాము ఆమె తన భార్య కమల వారు మీ బ్యాంకులో ఖాతా తెరవాలనుకుంటున్నారు మంచిది రాము మీరు ఏ రకమైన ఖాతాను తెరవాలనుకుంటున్నారు కరెంట్ ఖాతానా సేవింగ్స్ ఖాతానా మంచిది రాము మీరు ఏ రకమైన ఖాతాను తెరవాలనుకుంటున్నారు కరెంట్ ఖాతానా సేవింగ్స్ ఖాతానా సార్ నేను చెక్బుక్ సౌకర్యంతో నా పేరు మీద కమల పేరు మీద ఉమ్మడి సేవింగ్స్ ఖాతాను తెరవాలనుకుంటున్నాను సార్ నేను చెక్ బుక్ సౌకర్యంతో నా పేరు మీద కమల పేరు మీద ఉమ్మడి సేవింగ్స్ ఖాతాను తెరవాలనుకుంటున్నాను దయచేసి ఖాతా తెరవడానికి మీకు ఫారం ఇవ్వమని రెండవ కౌంటర్లోని ఆమెను అడగండి అవసరమైన సమాచారాన్ని పూరించండి మీరు మీ ఆధార్ కార్డులు పాన్ కార్డులు తీసుకువచ్చారా దయచేసి ఖాతా తెరవడానికి మీకు ఫారం ఇవ్వమని రెండవ కౌంటర్లోని ఆమెను అడగండి అవసరమైన సమాచారాన్ని పూరించండి మీరు మీ ఆధార్ కార్డులు పాన్ కార్డులు తీసుకువచ్చారా అవును సార్ మామ చెప్పాడు తీసుకొచ్చాను అవును సార్ మా మామ చెప్పాడు తీసుకొచ్చాను మీ దగ్గర రెండింటి కాపీలు కూడా ఉన్నాయా మీ దగ్గర రెండింటి కాపీలు కూడా ఉన్నాయా లేదు సార్ తేలేదు కాపీలు అవసరమని నాకు తెలియదు లేదు సార్ తెలియదు కాపీలు అవసరమని నాకు తెలియదు సరే పర్వాలేదు పక్క భవనంలో జిరాక్స్ సెంటర్ ఉంది రెండింటి కాపీలను ఒకే కాగితంలో తీసుకురండి కమల కార్డులు కూడా అలాగే తీయించి నా దగ్గరకు రండి సరే పర్వాలేదు పక్క భవనంలో జిరాక్స్ సెంటర్ ఉంది రెండింటి కాపీలను ఒకే కాగితంలో తీసుకురండి కమల కార్డులు కూడా అలాగే తీయించి నా దగ్గరకు రండి అలాగేనండి వెంటనే తెస్తాను అలాగేనండి వెంటనే తెస్తాను రాము ఆధార్ పాన్ కార్డుల నకలు కాపీలను తీసుకువచ్చి అసలు కాపీలతో పాటు మేనేజర్కు అందజేస్తాడు రాము ఆధార్ పాన్ కార్డుల నకలు కాపీలను తీసుకువచ్చి అసలు కాపీలతో పాటు మేనేజర్కు అందజేస్తాడు మేము ఈ కార్డుల కాపీలను ఎందుకు అడుగుతామో మీకు తెలుసా మొదట క్రింద అటెస్టెడ్ కాపీ అని వ్రాసి సంతకం చేయండి ఎందుకో ఇప్పుడు నేను మీకు చెప్తాను మేము ఈ కార్డుల కాపీలను ఎందుకు అడుగుతామో మీకు తెలుసా మొదట క్రింద అటెస్టెడ్ కాపీ అని వ్రాసి సంతకం చేయండి ఎందుకో ఇప్పుడు నేను మీకు చెప్తాను నాకు ఇంచుమించుగా తెలుసండి నాకు ఇంచుమించుగా తెలుసండి ఈ పత్రాల లక్ష్యం బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క దుర్వినియోగాన్ని నిరోధించడం అలాగే ఈ కార్డులు బ్యాంకులు తమ ఖాతాదారుల గురించి తెలుసుకోవడానికి మార్గదర్శకాలను అందిస్తాయి ఈ పత్రాల లక్ష్యం బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క దుర్వినియోగాన్ని నిరోధించడం అలాగే ఈ కార్డులు బ్యాంకులు తమ ఖాతాదారుల గురించి తెలుసుకోవడానికి మార్గదర్శకాలను అందిస్తాయి నా ఆధార్ కార్డులో మొత్తం సమాచారం ఉంది పాన్ కార్డ్ ఎందుకు నా ఆధార్ కార్డులో మొత్తం సమాచారం ఉంది పాన్ కార్డ్ ఎందుకు అవును నిజమే ఆధార్ కార్డు మీ గుర్తింపు రుజువు కోసం మీ ఆదాయపు పన్ను పత్రాలను ఫైల్ చేయడానికి మీకు పాన్ కార్డ్ అవసరం ఆధార్ కార్డ్ అనేది మీ పుట్టిన తేదీ ఇంటి చిరునామాను కూడా కలిగి ఉన్న మీ గుర్తింపు కార్డు అర్థమైందా అవును నిజమే ఆధార్ కార్డు మీ గుర్తింపు రుజువు కోసం మీ ఆదాయపు పన్ను పత్రాలను ఫైల్ చేయడానికి మీకు పాన్ కార్డ్ అవసరం ఆధార్ కార్డ్ అనేది మీ పుట్టిన తేదీ ఇంటి చిరునామాను కూడా కలిగి ఉన్న మీ గుర్తింపు కార్డు అర్థమైందా అర్థమైంది సార్ తర్వాత ఏం చేయాలి అర్థమైంది సార్ తర్వాత ఏం చేయాలి మీరు రెండవ నెంబర్ కౌంటర్కు తిరిగి వెళ్ళండి చంద్ర అక్కడ ఉంది మిగతా పనులను పూర్తి చేయడంలో ఆమె మీకు సహాయం చేస్తుంది ఉమ్మడి ఖాతా ఫారం కాబట్టి మీరిద్దరూ తప్పనిసరిగా సంతకం చేయాలి మీరు కొంత డబ్బును కూడా ధరావతు చేయాలి ఎలా చేయాలో చంద్రని అడగండి సరే మరి మీరు రెండవ నెంబర్ కౌంటర్కు తిరిగి వెళ్ళండి చంద్ర అక్కడ ఉంది మిగతా పనులను పూర్తి చేయడంలో ఆమె మీకు సహాయం చేస్తుంది ఉమ్మడి ఖాతా ఫారం కాబట్టి మీరిద్దరూ తప్పనిసరిగా సంతకం చేయాలి మీరు కొంత డబ్బును కూడా ధరావతు చేయాలి ఎలా చేయాలో చంద్రని అడగండి సరే మరి మా కోసం ఇంత సమయం వెచ్చించినందుకు చాలా ధన్యవాదాలండి మా కోసం ఇంత సమయం వెచ్చించినందుకు చాలా ధన్యవాదాలండి రాము పనులన్నీ పూర్తి చేశావా రాము పనులన్నీ పూర్తి చేశావా అవును మామ అన్ని పనులు పూర్తయ్యాయి నేను నా పాస్బుక్ కోసం ఎదురు చూస్తున్నాను సహాయం చేసినందుకు చాలా ధన్యవాదాలు అవును మామా అన్ని పనులు పూర్తయ్యాయి నేను నా పాస్బుక్ కోసం ఎదురు చూస్తున్నాను సహాయం చేసినందుకు చాలా ధన్యవాదాలు సరే రాము పర్వాలేదు నువ్వు కమల ఇంటికి తిరిగి వెళ్ళండి నాకు బ్యాంకులో కొంచెం పని ఉంది నేను తర్వాత వస్తాను సరే రాము పర్వాలేదు నువ్వు కమల ఇంటికి తిరిగి వెళ్ళండి నాకు బ్యాంకులో కొంచెం పని ఉంది నేను తర్వాత వస్తాను వి రిసీవ్డ్ దిస్ కన్వర్జేషన్ ఫ్రమ్ మిస్సెస్ ధర్మ రాజారామన్ గారు థ్యాంక్ యూ ధర్మ గారు For compiling it. Thank you for watching. We will meet again in the next video.